अंदर की नमस्कार ना पेर नीरज नेनु एमए एमएड कंप्लीट प्रस्तुतम अनाथ हक्कुल कोसम पोराडुतुन्नामु इंदाक रजित गार चेप्पिनट्टु मेमु ఒక యాక్ట్ కోరుకుంటున్నాము ఈ యాక్ట్ లో భాగంగా ప్రభుత్వాన్ని మేము ఒక 5 పాయింట్స్ డిమాండ్ చేస్తున్నాము ఆ 5 పాయింట్స్ ఏంటంటే యూనిసెఫ్ డిక్లేర్ చేసినటువంటి 4 కోట్ల మంది భారతదేశపు అనాథలకు ప్రభుత్వమే అమ్మా నాన్నగా అండగా ఉండాలి వాళ్ళకు లవ్ అండ్ ఎఫెక్షన్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఎల్లప్పుడూ అందించాలని फस्ट डिमांड मेमु एर्पर्चुकुन्नामु तरवाता असलु अनाथ अने पदमु एंतो जालितो कूडुकुंदी दीनी वाला एप्पटिकी अनाथ अने पिलिपिंचुकोवडं आर्फन गा पिलिपिंचुकुंटे मनसुनि किंचपरिचिनट्टु अवुतुंदी अलागे एप्पटिकी वाळ्ळु आ फीलिंग तोटे वेनक्की वेल्लडं मुंदुकु राकपोवडं जरुगुतुंदी दानिकोसमु मेमु अनाथ अने पदान्नि रीप्लेस चेसी सोशल्ली चालेंज्ड पर्सन गा गुर्तिंचमनि रेंडव डिमांड गा अडुगुतुन्नामु మూడవ డిమాండ్ గా అసలు ఎవరి సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఆర్ఫన్ అంటే ఏంటి అని కాన్స్టిట్యూషన్ పరంగా ఒక గట్టి నిర్వచనం ఇయ్యండి అని అడుగుతున్నాము ఇది మూడో డిమాండ్ నాలుగో డిమాండ్ గా అసలు ఎవరు ఈ ఆర్ఫన్ ఈ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అవుతారు ఎటువంటి వారు అమ్మా నాన్న లేని వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన వాళ్ళ అసలు అమ్మా నాన్న అని ఎవరో గుర్తించని వాళ్ళ अलागे अम्मनो नान्ननो उंडी लेदा अम्मा नान्न इद्दरू उंडी वालकी पर्मनेंट इल्नेस वल्लनो लाइफ टाइम इंप्रिजनमेंट लो उंडी आ पिल्लनी बाध्यता तीसुकोलेनी परिस्थितिलो उन्न वाल्ल इला वालनी अनेक रकालुगा कैटगराइज चेसी वालकु ओक गुर्तिंपुनिव्वंडी अनि अडुगुतुन्नाम लास्ट गा मेमु एदैते सोशली चालेंज्ड पर्सन अनि गुर्तिंचारो कैटगराइज चेसारो वाल्लकी कोंत पर्सन रिजर्वेशन इच्ची उन्नत स्थायिलो चदुवुकोवडानिकी उन्नत स्थायिलो उद्योगं चेसुकोवडानिकी कोंत रिजर्वेशन इव्वंडी अनि ऐदो डिमांड गा अडुगुतुन्नाम ఈ ఐదు డిమాండ్లతో మేము ఇందాక రజిత చెప్పినట్టు చెలో ఢిల్లీ అంటూ 31st రోజు 31st జూలై రోజు మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న 8 రోజులుగా ఆ వారం రోజులు మేము వివిధ రకాల మంత్రులను వివిధ రకాల మినిస్టర్స్ ని కలవడం జరిగింది ముఖ్యంగా మన వైస్ ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు గారిని యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారిని वुमेन एंड चाइल्ड डेवलपमेंट मिनिस्टर स्मृति इरानी गारिनी लॉ एंड सोशल जस्टिस मिनिस्टर किरण रिजिजू गारिनी सोशल जस्टिस एंड एंपावरमेंट सेक्रेटरी आर सुब्रमण्यम गारिनी इंका इतरात्र पार्टी लाइना बीजेपी एनसीपी आईएनसी डीएमके एडीएमके सीपीआई सीपीआईएम इला अनेक रकाल पार्टी फ्लोर लीडर्स मरियु पार्टी प्रेसिडेंट्स कलिसि मा योक्क रिप्रजेंटेशन अंदिंचडं जरिगिंदि వీళ్ళందరూ కూడా ఎంతో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఏదైతే ఈ ఆర్ఫన్ రైట్స్ కి సంబంధించిన మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ లా అండ్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ డిఓపిటి డిపార్ట్మెంట్ అందర్నీ కూడా ఒకసారి పిలిపించుకొని ఒక మీటింగ్ ఏర్పర్చుకొని అక్కడి నుంచి ఆ డిస్కషన్స్ ద్వారా వచ్చే అవుట్పుట్స్ ని మాకు అందిస్తామని అలాగే త్వరలో ఈ సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ యాక్ట్ వెల్ఫేర్ అండ్ రిజర్వేషన్ యాక్ట్ త్వరలో మా అందరికీ అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది థాంక్యూ अंदर की नमस्कार ना पेरु प्रियांका नेनु एमए पब्लिक अडमिनिस्ट्रेशन उस्मानिया यूनिवर्सिटी नुंची कंप्लीट चेसानु अलागे फोर्स फॉर ऑर्फन राइट्स एंड कम्युनिटी एंपावरमेंट लो एक्टिव मेंबर गा उन्नानु अयिते फोर्स 11 संवत्सराल नुंडी चेस्तुन्नटुवंटि ई पोराटंलो मन राष्ट्र प्रभुत्वं ओक मंची निर्णयं तीसुकुंदि మేము చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని గుర్తించి ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది వారం రోజుల కిందటనే అయితే ఈ సబ్ కమిటీ అధ్యక్షులు ఎవరంటే WCD మినిస్టర్ గారైనటువంటి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో 11 మంది సభ్యులతో మన రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లల సమస్య
పిల్లలు ఉన్నారు అలాగే అనాథాశ్రమాల అనాథాశ్రమాలు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి వాటి స్థితిగతులు ఏంటి అని చెప్పి వాటి గురించి స్టడీ చేయడం కోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం అలాగే ఫోర్స్ సభ్యులంతా కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మన రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇంతకు ముందు 2015 లో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు గత దశాబ్ద కాలం నుండి అనాథ బిడ్డల హక్కుల సాధనకై గాదా ఇన్నారెడ్డి గారు చేపట్టినటువంటి ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ లో యాక్టివ్ మెంబర్ గా ఉంటూ ఈ యొక్క ఫోర్స్ చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించినటువంటి తరుణంలో మా యొక్క ఫోర్స్ బృందం వివిధ రకాల జుడిషియల్ పర్సన్స్ గాని సోషల్ యాక్టివిస్టులు గాని ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ మరెన్నో ఇతర రకాల అనాథ బిడ్డలకై సహకరిస్తున్నటువంటి ఎన్జిఓస్ అయినటువంటి ఈ యొక్క అందరి సహాయ సహకారాలతో మేము కొన్ని టెంపరరీగా విజయాలని సాధించాము అందులో అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఆధార్ కార్డ్ సాధించుకోవడం అయితే ఏంటి అడ్రస్ లేకుండా అదే విధంగా బ్యాంక్ పాస్బుక్ తెచ్చుకోవడం డేట్ ఆఫ్ బర్త్ లేకుండా పాస్పోర్ట్ ని సాధించుకోవడం ఇలా కొన్ని కొన్ని టెంపరరీగా అవసరాలు ఈ యొక్క 10 సంవత్సరాల మా ప్రయత్నంలో మేము సాధించుకున్నాము అయితే భారతదేశంలో అటువంటి ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ అనే ఒక సంస్థ గత 10 సంవత్సరాల నుంచి అనాథలకి రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు కావాలి అనే దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇలా చేపట్టినటువంటి అనేక ప్రాంతీయ రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ సదస్సులలో చివరగా మాకు అర్థమైన అంశం ఏంటి అంటే అనాథల కోసం ఎలాగైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి ఒక ప్రత్యేక చట్టం ఉన్నదో ఎలాగైతే ఒక ట్రాన్స్జెండర్ పర్సన్స్ కి ఒక ప్రత్యేక చట్టం ఉన్నదో అలాగే ఆర్ఫన్స్ కి కూడా ఒక ప్రత్యేక చట్టం ఉంటేనే వారికి ఒక గుర్తింపు ఉంటది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ స్కీమ్స్ నైనా ప్రతిదీ వాళ్ళు వాళ్ళ హక్కుగా తీసుకోగలుగుతారు అనే అంశం మాకు అర్థం కావడం జరిగినది సో ఇప్పుడు ఆ ప్రత్యేకమైన చట్టానికి కావాల్సిన ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ని మన చాలా మంది పెద్దవాళ్ళు మేధావులు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఛాయారతన్ గారు రిటైర్డ్ జడ్జి అయినటువంటి ప్రసాద్ రాజు గారు ఇంకా సామాజికవేత్తలు ఎంబీఎఫ్ వెంకటరెడ్డి గారు సుదర్శన్ గారు ఇలా అనేక మంది మేధావులు ప్రభుత్వ రంగాల్లో పనిచేసినటువంటి అనేక మంది యొక్క మేధాశక్తిని ఉపయోగించి వారి సహాయ సహకారాలతో మేము ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది అలా ప్రిపేర్ చేసినటువంటి డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులు పెద్దవాళ్ళు రాష్ట్రపతి గారు కావచ్చు ఉపరాష్ట్రపతి గారు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు ఇంకా అనేక మంది క్యాబినెట్ మంత్రులు ఎంపీలు పార్లమెంటు సభ్యులను కలిసి వారికి ఈ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ని అందచేయాలి మా యొక్క డిమాండ్స్ ఏంటి అన్నది వాళ్ళకి ఇవ్వాలి రిప్రజెంటేషన్ రూపంలో అని మేము ఒక వారం రోజుల ప్రోగ్రామ్ ని ఎంచుకొని చలో ఢిల్లీ అనే కార్యక్రమం ని ఎంచుకొని ఒక 15 మంది ఫోర్స్ సభ్యులతో కూడినటువంటి బృందం జూలై 31వ తారీఖున బయలుదేరి ఢిల్లీకి వెళ్ళడం జరిగినది మేము వెళ్ళిన ఈ వారం రోజులలో అక్కడ ఎవరెవరిని కలిసాము వారి స్పందన